నా మీద ఏదో దేవుడికి వచ్చి ప్రమాణం చేస్తా అయ్యా మంత్రులు ఎమ్మెల్యేలు కాగానే శాసనసభలో స్పీకర్ సాక్షిగా నిండు శాసనసభలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు దేవుడి మీద ప్రమాణం చేస్తారు భగవద్గీత మీద ప్రమాణం చేస్తారు మంత్రులు ప్రమాణం చేస్తారు మీరు చేసే దోపిడీలు మంత్రులు ఎమ్మెల్యేలంతా దోపిడీలే కదా దానికి ప్రమాణాలు ఏం లాభం అందుకని లోకేష్ బాబు చాలా స్పష్టంగా అనిల్ కుమార్ యాదవ్ అండ్ ఆయన బినామీలు లేటెస్ట్ గా ఈ 4 సంవత్సరాల్లో ఎక్కడెక్కడ ఎంతెంత కొన్నారో ఎన్ని వందల కోట్ల ప్రాపర్టీ డాక్యుమెంట్ రిలీజ్ చేశాడు నువ్వు ప్రమాణం చేస్తే అది మాయమైపోద్దా నువ్వు నిజాయితీపరుడు అయిపోతావా అక్కడ ముతుకూరులో సర్వేపల్లిలో మంత్రి పాపాల చిట్టా అవినీతి చిట్టా బయటపెట్టాడు ఇక్కడ నెల్లూరులో మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే చిట్టా బయటపెట్టాడు మీకు నిజాయితీ ఉంటే సిబిఐ ఎంక్వైరీ కోరండి సిబిఐ విచారణ జరగాలంటే రెండే మార్గాలు రాష్ట్ర ప్రభుత్వం అన్నా కోరాల రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పరిధిలో ఉన్న కరప్షన్ మీద ఆర్ క్రిమినల్ ఇది మీద లేదా జ్యుడిషియరీ ఆర్డర్ చేయాల అందుకని రాష్ట్రం అధికారంలో మీరే ఉండరు ఒక మంత్రి ఒక మాజీ మంత్రి ఇద్దరు పోయి జగన్మోహన్ రెడ్డిని ఒప్పించండి కేంద్రానికి లెటర్ రాయండి సిబిఐ ఎంక్వైరీ చేయించుకోండి ఉత్తమ పురుషుల్లాగా బయట రండి అందుకని ప్రమాణాలు చేస్తూ చేసి అయిపోయినాయి ఆ ప్రమాణాలు చేసిన వాళ్ళే కదా కరప్షన్ పెరిగిపోయిందా ఓట్లు వేసిన వాళ్ళు ఏముంది పాపం అమాయకులు అందుకని మీ సిట్లు మీకోసం పనిచేస్తాయి సిట్ వల్ల ఉపయోగం లే సిబిఐ ఎంక్వైరీ చేయించుకోండి ఇప్పుడు మీరేం చెప్పినారు మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు బాబు గారు 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు ఇదే కదా మీరు కూసిందా మీ జగన్మోహన్ రెడ్డి కూసింది ఇన్ని లక్షల కోట్లు ఏమైపోయింది మీరు అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు 2 నెలలు అయింది ఎన్ని లక్షలు బయటకు తీశారా కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండానే వాళ్ళ నాయన ముఖ్యమంత్రికి ఉంటేనే 43,000 కోట్లు సాక్ష్యాధారాలతో సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది కోర్టుకి 43,000 కోట్లు ఎప్పుడు 2007 2008 ఇప్పటికీ ఎంత అయిపోయింది దాన్ని ఎన్ని ఇంతలో ఆస్తి అయిపోయింది ఆ ఒక్క 43,000 కోట్లే 2-3 లక్షల కోట్లు అయిపోయింది ఆ రోజున్న వాల్యూ ఈ రోజున్న వాల్యూ దానికి సమాధానం చెప్పుకోండి మీరంతా మీ జగన్మోహన్ రెడ్డి మీరు అందరు నీతివంతులైతే ఎందుకు రాష్ట్రం ఇట్లా అధోగతి పాలు చెల్లింది అవినీతిమయం అక్రమాలు దౌర్జన్యాలు దోపిడీ హత్యలు మానభంగాలు ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునేదానికి సిగ్గుతో తలదించుకునే పరిస్థితి కల్పించింది ఎవరు మీ నాయకుడు మీరు అందుకని లోకేష్ బాబు చెప్పాడు మీరు దాన్ని నిరూపించుకోండి లేదా మా మీద 8 లక్షల కోట్లు చెప్పాడు మీ జగన్మోహన్ రెడ్డి అది నిరూపించండి దమ్ముంటే నిరూపించండి మీరు నిజాయితీ పరులంటే మీ సిబిఐ ఎంక్వైరీ అడిగి క్లీన్ చిట్ తీసుకోండి మీకు సిబిఐ మీద కూడా నమ్మకం లేదు 43,000 కోట్లు సిబిఐ రిపోర్ట్ ఇస్తేనే మీకు నమ్మకం లేదు సిబిఐ మీద కానీ లోకేష్ బాబు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇచ్చాడు ముతుకూరులో మంత్రి చిట్ట అయిపోయాడు ఆయన నోరు పారేసుకున్నాడు కోర్టు దొంగ అంటే ఆయన గోవర్ధన్ రెడ్డి ఆయన కోర్టు థెఫ్ట్ అని కొడితే గూగుల్లో చంద్రమోహన్ రెడ్డి కంప్లైంట్ గోవర్ధన్ రెడ్డి కోర్టు దొంగతనం అన్నీ వస్తాయి గూగుల్లో వస్తాయి కానీ మీ ఇద్దరు కలిసిపోయి జగన్మోహన్ రెడ్డి తిరిగిపోయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అప్పీల్ చేసి సిబిఐ ఎంక్వైరీ చేయించుకొని మీరు నీతివంతులని బయట రండి.